హిందూపురం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైంది. క్రిందటిసారి కుప్పం, హిందూపురం, మంగళగిరి ఈ మూడు కూడా ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు తెలుగుదేశం తరపున చంద్రబాబు, లోకేష్ ఇటు పక్కన ఈవేళది ఉంటే, మన హిందూపురం బాలయ్య ఉంటే, అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపెట్టింది స్థానిక ఎన్నికలు. ఇప్పుడు సీను అలా గెలిచిన వాళ్ళందరూ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేస్తున్నారు. లేటెస్ట్గా బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో 8 మంది కౌన్సిలర్లు చేరారు. తద్వారా హిందూపురం మున్సిపాలిటీ ఇప్పుడు వీళ్లలో టోటల్గా 38 మంది మున్సిపాలిటీ సంఖ్యాబలం. ఇందులో 30 మంది వైసీపీ తరఫున గెలిచారు, 6 టీడీపీ ఉన్నారు. బీజేపీ ఎంఐఎం తరఫున ఒక్కొక్కరు గెలిచారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి 2, ఎంఐఎం నుంచి 1 టీడీపీలో చేరారు. గురువారం 9 మంది చేరడంతో ఇప్పుడు టీడీపీ బలం 19కి చేరింది. ఇక టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకోబోతోంది, మరో కౌన్సిలర్ కోసం ఎత్తుకుతోంది. ఇంకొక కౌన్సిలర్ వస్తే 21, దాంతో చైర్మన్ పదవి టీడీపీకి రాబోతోంది. ఇది తాజా వ్యూహం.